నమస్కారం. శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మఒడి అర్హుల జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన న్యాయవాదులు, సమాచార హక్కు, ప్రజా ఐక్య వేదిక నాయకులు. చండీ హోమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏపీజీఎఫ్ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రిలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ పై వైఎస్ఆర్సీపీ యువజన నాయకుల హర్షం. నిరాశ్రిత కుటుంబాలను ఆదుకోవాలన్న సంఘమిత్ర సేవా సమితి సభ్యులు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు. స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన బ్యాంక్ ఉద్యోగులు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు నంద్యాల క్రీడాకారుల ఎంపిక. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42 వార్డులకు చెందిన అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అమ్మఒడి పథకంలో అర్హుల జాబితాను ఆయా వార్డు సచివాలయ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. రేషన్ కార్డులున్న కుటుంబాలను సర్వే చేసి విచారణ అనంతరం లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామన్నారు. జాబితాలో మార్పులు లేదా అభ్యంతరాలను 12వ తేదీ వరకు స్వీకరిస్తామని, 14వ తేదీలోగా పరిష్కరించి ఫైనల్ లిస్టును జిల్లా విద్యాధికారికి పంపిస్తామని చెప్పారు. కుటుంబంలో ఒకరిని మాత్రమే ఎంపిక చేసి ఏడాదికి 15,000 రూపాయలు చెప్పున తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. వార్డు సెక్రటేరియట్ వారీగా మనము ఎవరైతే గనక 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ఒక చిల్లనకు మాత్రమే వేసేటువంటి కార్యక్రమంకి సంబంధించి ఆల్రెడీ అన్ని పాఠశాలలు, హై స్కూల్స్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి హెచ్ఎం సూప్రింట్ అందరూ కూడా వాళ్ళ యొక్క సమాచారం మొత్తాన్ని కూడా అమ్మఒడి ద్వారా అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించిన లిస్టు మొత్తాన్ని కూడా మనము రేపు వార్డు సెక్రటేరియట్లో, అంటే 42 వార్డు మనకు ఉన్నాయి, 42 వార్డు సెక్రటేరియట్లో కూడా ఆ సెక్రటేరియట్ ఆఫీసుల ముందు ఈ లిస్టు మొత్తాన్ని కూడా మనం పబ్లిక్ చేస్తున్నాం. అది 6వ తేదీన పబ్లిక్ చేసి 6 అండ్ 7 రెండు తేదీల్లో కూడా పబ్లిక్ చేసి ఉంచుతాం మనం. అంటే ఆ వార్డులో ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మనము 15,000 ఇవ్వబోతున్నాము, లిస్ట్ ఈ విధంగా ఉందని పబ్లిక్ చేస్తాం. చేసిన తర్వాత దానిపైన ఏదైనా సరే అభ్యంతరాలు ఉంటే, మా అబ్బాయి చదువుతున్నాడు మా పేరు రాలేదని అనుకుంటే, అటువంటి వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ డే 8 నుంచి 14వ తేదీ వరకు 1 వీక్ పాటు వాళ్ళందరూ కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యంతరాలు కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే అవన్నీ ఇవ్వచ్చు. అవన్నీ కూడా మనం తీసుకుని అన్నీ పరిష్కారం చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ లిస్టులో కొంతమందికి అప్పట్లో రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళు ఎలిజిబిలిటీగా చేయలేదు మనం. అటువంటి వాళ్ళ లిస్టు మనం మళ్ళీ పబ్లిక్ చేయాలి. అంటే మా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మీకు రేషన్ కార్డు లేదు అని చెప్పిన తర్వాత అటువంటి లిస్టులో అయితే 100 మందిలో 10 మంది ఉండొచ్చు, వాళ్ళన్నీ కూడా ఆ వార్డు తిరుగుతారు. మా యొక్క వాలంటీర్ తిరిగి ఆ 10 మందికి సంబంధించిన రేషన్ కార్డు లేకపోయినా కొత్త రైస్ కార్డు కావాలని రాసుకోవటం, ఆల్రెడీ ఉంటే కనుక రాసుకోవటం, ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉందని రాసుకొని ఆ లిస్టు ఎలిజిబిలిటీ ఫైనల్ చేసుకొని దానికి సంబంధించి కూడా 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా దాన్ని కూడా ప్రదర్శిస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అభ్యంతరాలను కానీ అవి కూడా 14లోపే పరిష్కారం చేసేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్లో ఇచ్చిన లిస్టు కానీ సెకండ్లో ఇచ్చిన లిస్టు కానీ ఈ రెండు మొత్తాన్ని కలిపేసి ఫైనల్ లిస్ట్ని మనము 18వ తేదీన వార్డు సెక్రటేరియట్లో పబ్లిష్ చేస్తాం. దీంతో క్లియర్ అయిపోతుంది. దాన్ని మొత్తం కూడా 20వ తేదీన డిఈఓ ద్వారా గవర్నమెంట్ పంపించేస్తాం. కాబట్టి అమ్మఒడి ద్వారా అందరి యొక్క పిల్లల తల్లికి మాత్రమే అకౌంట్లో వేస్తాము. వాళ్ళ అకౌంట్ నెంబర్లు అందరికి ఇచ్చేసారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హత పొందే అవకాశం ఉంది. 2 ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా 1 పాపకి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగానే అన్ని చెప్పాం మనం. దాని ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని వార్డు సెక్రటేరియట్లో మన దగ్గర ఉన్నటువంటి డిజిటల్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు దీనికి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు ఇళ్ళకి మన ఒక
డిజిటల్ వార్డు సెక్రటరీ కానీ వార్డు వాలంటీర్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈరోజు న్యాయవాద మిత్రులందరము డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన మా మహానుభావుడికి నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశమైనాము. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించినారు. అట్లా ఈ తేదీన అంటే 6/12/56 గతించినారు. పెద్ద మనుషులు గొప్పవారందరూ చిన్న వయసులో పోతారనడానికి ఇది ఒక నిదర్శనమేమో. నేతాజీ గారు అట్లే పోయారు, స్వామి వివేకానంద అట్లే పోయినారు, ఈయన కూడా అట్లీగానే దాదాపు 60 ఏళ్ళు 62 ఏళ్ళు అంటే నాకంటే చిన్న వయసులో పోయినారు గొప్ప ఆయన. మనం గౌరవనీయులు గొప్పవారికి ఉండే మనకుండే దురదృష్టమేమో ఇది. సరే, ఆ మహానుభావుడు త్వరగా పోవడం చాలా నష్టం దేశానికి. కాకపోతే ఆయన పుట్టినరోజును ఒక భారతదేశం అంతా గర్వించదగిన విషయం ఏమంటే, ఆయన పుట్టినరోజును విశ్వ విజ్ఞాన దివస్గా ప్రకటించాలా అని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి నిర్ణయం చేసింది. అంతటి మహానుభావుడు, ఇది ఎంతో మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. తర్వాత ఈయన చదువు గురించి, విద్యనే గురించి చెప్పాలనుకుంటే చాలా ఉంది. దాదాపు 16 డిగ్రీస్ అప్టైన్ ఫ్రమ్ ది డిఫరెంట్ యూనివర్సిటీస్. మహామేధావి, బాగా చదువుకున్న వ్యక్తి. తర్వాత ఈయనకు న్యూయార్క్లో 2000 ప్రాచీన గ్రంథాలు తిరిగేసిన చరిత్ర ఉంది. అట్లే లండన్లో 16,000 రికార్డ్, ఇది 16,000 గ్రంథాలు చదివిన అంటే రికార్డ్ నమోదైంది అది. కాబట్టి మహావిజ్ఞాని ఇట్లాంటి వాడు మన భారతదేశం పుట్టడం మన అదృష్టము. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి ఈరోజు మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని మేము జరుపుకుంటున్నాము. మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన యొక్క మేధస్సు, ఆయన చేసినటువంటి సర్వీసు కాబట్టి ఇప్పుడుగానే మా ప్రెసిడెంట్ గారు ఆయన గురించి అన్ని విషయాలు తెలియజేశారు. ఆయన గారికి, మహానుభావునికి బిఆర్ అంబేద్కర్ అంటే భీమ్రావ్ అంబేద్కర్ అని ఆయనకు తల్లిదండ్రులు పెట్టిపోయి ఉండొచ్చు. కానీ భారత ప్రభుత్వమైన భారతరత్న బిఆర్ అంటే భారతరత్న అంబేద్కర్గా గుర్తింపించి సన్మానం చేసినటువంటి గొప్ప వ్యక్తి, సన్మానం పొందిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావించుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా నంద్యాల బార్ అసోసియేషన్లో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన యొక్క అడుగుజాడల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ బాగా నడుచుకోవాలని ఆయన మనకు రాజ్యాంగాన్ని అతను మనకు అందించడం జరిగింది. అతను ఒక గొప్ప వ్యక్తి, అతని ఆశయాలను కూడా మనం అందరం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను చాలా గొప్ప వ్యక్తి. మనం అందరం అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సమాచార హక్కు ప్రజా ఐక్యవేదిక ఆల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆల్ మదర్ ఫౌండేషన్ నాయకులు ఆకుమల్ల రహీం మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. దృఢమైన రాజ్యాంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మేధావి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ మంచి విద్యార్థికులు అని, వివిధ యూనివర్సిటీల్లో 16 డిగ్రీలకు పైగా పొందిన ఘనత ఆయన ఒక్కరికే ఉందన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
సమావేశ అనంతరం భారత రాజ్యాంగం అవగాహన అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం అంతకర సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యంగా మన సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక అధ్యక్షులైనటువంటి రఘుసార్ గారు చేసే కార్యక్రమంలో ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది అంటే ఈ కార్యక్రమం పూర్వకంగా ప్రధానంగా విద్యార్థులు ఆలోచన ధోరణితో వ్యవహరిస్తారు. ఎలా అంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని చేసి మనం ఎంత మేరకు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం అంటే దృఢమైనది, చాలా గొప్పనైనటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ ఇంత దృఢమైనటువంటి రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి పద్ధతిలో మనం నడుచుకుంటా ఉన్నాం, మన రాజ్యాంగాన్ని చూసి మనం ఏ విధంగా పరిరక్షించుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని చూస్తే చక్కని ఫలాలు అందించాలని ఏం చేయాలి, సరైనటువంటి క్రమంలో అవసరరీత్యా అక్కడ సరైనటువంటి క్రిమి సంహారక మందులు కానీ అట్లా ఉపయోగించి ఆ యొక్క ఫలాలను చేసి మనం చక్రమంగా పొందాల్సింది. అదేవిధంగానే ఈ రాజ్యాంగాన్ని కూడా అవసరాలకు అనుగుణంగా అదేవిధంగా ప్రజా సంక్షేమ దృష్టి అప్పుడప్పుడు మార్పు చేసుకుంటూ వీటి యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించదలుచుకున్నటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి నేటి బాలలేదు ఇప్పటి బరువులైనటువంటి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తెలియజేసిందంటే వీటి అందరినీ కూడా ఆదర్శించి తీసుకొని మనం చక్కని ప్రవర్తన శైలితో మెరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏపీజీఈఎఫ్ రాష్ట్ర చైర్మన్ వెంకటరామిరెడ్డి స్వగ్రామమైన కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చండీ హోమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమాఖ్య జిల్లా కన్వీనర్ జయరామిరెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో జయరామిరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ కన్వీనర్ నాగమద్దయ్య మాట్లాడుతూ చండీ హోమానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్వచ్ఛందంగా మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నంద్యాల తాలూకాలో కార్యక్రమం ఏంటంటే ఈ వాహనాల ర్యాలీ ద్వారా మా రాష్ట్ర చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ వెంకటరామరెడ్డి గారు వారి స్వగ్రామమైనటువంటి మీ సమీప జిల్లా కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వారి స్వగృహమునందు చండీ హోమం నిర్వహించడం జరుగుతున్నది. చండీ హోమం అంటే నిన్నగాక మొన్న వాట్సాప్లో కొన్ని ప్రతిపక్ష వాళ్ళు తెలియక చండీ హోమం అంటే ఏంది, ఎందుకు చేస్తున్నారు, వెంకటరామరెడ్డి గారు సచివాలయం ఎన్నికల్లో గెలవడానికి అని అన్నారు. దానికి నేనే కౌంటర్ ఇచ్చాను ఈ కర్నూలు జిల్లా నుంచి. హోమము యాగము యాత్ర తెలియని వ్యక్తులు కూడా ఇలా మాట్లాడుతున్నారు. హోమం అంటే ఋగ్వేదం నుండి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, కొద్ది రోజుల్లో అంటే 1-3 రోజుల్లో ముగించుకోవచ్చు హోమం అంటే. యాగం అంటే సుమారు ఒక మండలం అంటే 41 రోజు శాస్త్రాల ప్రకారం, అర్ధమండలం అంటే 15 రోజులు తక్కువ కాకుండా చేయాలి. రుచికిత యాగంలో ఆ రోజు అశ్వేతాయాగం శ్రీరామచంద్రుడు చేశాడు. కానీ మా చైర్మన్ గారు చేస్తున్నటువంటి యాగంలో స్వార్థం లేదు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చేసిన నిరాశత నిహృహతో ఉద్యోగులకు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ప్రకృతి కూడా అనుకూలిస్తుంది మీకు తెలుసు. అందులో భాగంగానే ఏపీజీఈఎఫ్ తరఫున మేము ముఖ్యమంత్రి వర్యులైన తక్షణమే సచివాలయానికి ఓపెనింగ్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఐఆర్ 27% ప్రకటించడం జరిగినది ఉద్యోగులకు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రోగ్రాంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగినది వేరే సెక్టార్స్కు. ఉద్యోగుల సెక్టార్లకు ముఖ్యంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్నటువంటి సమస్య అవుట్సోర్సింగ్ సిస్టమ్. ఆ అవుట్సోర్సింగ్ సిస్టమ్ కాంటాక్ట్లో కూడా ఏజెన్సీ వ్యవస్థ ఒక దయ్యం. ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించి ప్రతి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసి నిరూపించినటువంటి ఘనత
ఈ ముఖ్యమంత్రి వరకు ఈ నంద్యాల తాలూకా నుంచి ఏపీజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటరమణ రెడ్డి ఆదేశాలు మరియు కర్నూలు జిల్లా కన్వీనర్ శ్రీ జయశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మరి ఇతర కర్నూలు జిల్లాలోని ఇతర కన్వీనర్లందరూ శ్రీ వెంకటరామ రెడ్డి గారు తలపెట్టినటువంటి చండీ హోమానికి మద్దతు తెలుపుతూ వారి యొక్క చండీ హోమంలో మేము పాలు పంచుకుంటూ వారి యొక్క చేసినటువంటి చండీ హోమం ఫలితంలో మేము కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదేకాక మాకు మా ఉద్యోగస్తుల యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఆయనకు వీలైతే మా సమయం దొరికితే ఆయన సమయం కేటాయిస్తే మా ఉద్యోగస్తుల యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఆయన దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేమందరం సంఘీభావంగా ఆల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్యోగస్తులందరము మద్దతుగా బయలుదేరి పోతున్నాం. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సర్నీడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానం ఏర్పాటు చేశారు. సర్నీడి సంస్థ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ సహకారంతో ఆసుపత్రిలోని పేషెంట్లు వారి సహాయకులు దాదాపు 600 మందికి పౌష్టికకరమైన ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు గన్ని మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు గన్ని కరీం మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం సంతోషకరమన్నారు. ఇంతమందికి అన్నదానం చేయటం అభినందననీయమని, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన గన్ని మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అనారోగ్యం పాలైన వారికి మరియు వారి బంధుమిత్రులకు ఈ రోజున గౌతమ్ కుమార్ గారి సహకారంతో దాదాపుగా 500 నుంచి 600 మందికి పౌష్టికమైన శాకాహారాన్ని అందించడం చాలా చాలా సంతోషించింది. మమ్మల్ని సర్వనీడి స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన జానన్న గారికి, గౌతమ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. గన్నివర్గం వైట్ రైస్, మంచి సాంబారు, అప్పడం, తర్వాత వచ్చేసి కోడిగుడ్డు, అరటిపండు, ఇవల్ల మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్న ఈ సంస్థకు దేవుడు అన్ని రకాల ఆర్థికపరమైన సహకారాలు మరియు ఈ సంస్థను నడుపుతున్న అందరికీ అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని కలగజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ఎక్కడ నుంచినా ఎలాంటి సందర్భమైనా మా గన్ని వర్గం వెంబడి ఉంటూ వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కనుక ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన సర్వనీడి స్వచ్ఛంద సంస్థ వారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. మీ గన్ని వర్గం సర్వనీడి స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారి వారి సహకారంతో ఈ దినము గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు, గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, పేషెంట్ల దగ్గర ఉన్న సహాయకులకు ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా 500 నుంచి 600 వరకు ఈరోజు మంచి రుచికరమైన ఆహారం, పౌష్టికమైన ఆహారం అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంకు మన గన్ని మర్చెంట్ టీమ్ వారి టీముతో వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆహ్వానించినప్పుడు వాళ్ళకు రావడం జరిగింది. అలాగే ఈరోజు కూడా సార్ చెప్తేనే వెంటనే వాళ్ళ టీంతో రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నగారు చేస్తున్న సేవా కార్యక్రమం అంతా ఇంత కాదు, ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ కష్టం ఉన్నా, ఎవరికి ఆర్థిక ఇబ్బందులు కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అది నేను చూస్తున్నాను, నేను చాలా నాకు చాలా సంతోషం. అలాగే ఈ సర్వనీడి సంస్థ అందిస్తున్న ఈ అన్నదాత ప్రాజెక్టు ద్వారా, అన్నదాత ప్రాజెక్టు అన్నదాత ఇప్పుడే ఒక ఆయన అన్నాడు, అన్నదాత సుఖీభవ. ఎందుకంటే ఆకలిగా ఉన్న వారికి కడుపు నిండి అన్నం పెడితే ఎంత సంతోషమో ఆ సంతోషమే వేరు. కానీ ఆ సంతోషానికి మన అయ్యగారు ఈ వీళ్ళ కార్యక్రమం చూసినప్పుడు గన్ని కరీం ఈ నంద్యాల పట్టణంలో ఎక్కడ మననే కర్నూలులో చూసా ఒక అమ్మాయికి చేయి పోయింటే వాళ్ళకి ఆర్థిక సాయం అందించి ఆ వీళ్ళు మొత్తం ఈ టీం అంతా అక్కడికి వచ్చింది. అలాగే కర్నూలులో సర్వనీటి సంస్థ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే అక్కడికి వారి టీం రావడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదం. దిశ హత్య కేసులోని నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ యువజన నాయకులు, పట్టణ యువజన సంఘాల నాయకులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో దిశ కేసు నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేయటాన్ని హర్షిస్తూ పట్టణంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు సాయిరాం రెడ్డి మాట్లాడుతూ దిశ కేసును 10 రోజుల్లోనే ఛేదించి సరైన న్యాయం చేశారని, దిశ కేసులో త్వరితగతిన చర్యలు తీసుకోవటంలో చొరవ చూపిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పోలీస్ కమిషనర్ సజ్జనార్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకుని రావాలని, అప్పుడే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఇలా ఇక్కకే కాదు, ఇలా ఎప్పుడు జరగనే జరగకూడదు. ఇండియాలోనే కాదు, ఎక్కడ జరగకూడదు. ఎక్క ఘటన మరొకముందే మళ్ళీ ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. అలా ఎందుకు అసలు ఎందుకు చేస్తున్నారు ఇలా? అసలు మాకు చెప్పే బదులు వాళ్ళ ఇంట్లో బాయ్స్కి చెప్పవచ్చు కదా, ఇలా కలిసి చెల్లెల్లాగా అక్కల్లాగా చూడొచ్చుగా, చూడనే చూడు ఎందుకు ఇలా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈసారి ఇలా జరగకూడదని, బాయ్స్ అందరినీ కలిసి ఒక సిస్టర్స్ లాగా తన అక్కలాగా అమ్మలాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో గొప్పదిగా భావిస్తుంది. ఇలాంటి దేశంలో కూడా ఇలాంటి హింసలు జరగడం ఏంటి? మహిళలు అంటే వారు కూడా మగవారు కూడా వారి అమ్మగారికి పుట్టిన వాళ్ళే కదా. అలాంటి ఆడపిల్లలను అక్కగా అమ్మగా భావించవచ్చు కదా. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఇలా చేస్తున్న వారిని ఖచ్చితంగా ఎలాంటి వారైనా సరే అక్కడే వారిని ఉరి తీయాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టేది ఎప్పుడు? ప్రియాంక గారికి జరిగిన అన్యాయం మన దేశంలో ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మన భారత భూమి ఎంతో సాంప్రదాయవంతమైన భూమి. అలాంటి మన భూమిపై ఇలాంటివి జరగడం మనకు అవమానకరం. నార్మల్గా చెప్పాలంటే ఒక మహిళ బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. ప్రతి క్షణం ఆ మన క్షణం చస్తు బతుకుతున్నాం. అలాంటి వారి పైన ఇలాంటి అత్యాచారాలు జరగడం చాలా ఘోరం. అలాంటి వారిని అసలుకి వెంటనే విరు తీయాలి, తెలిసిన వెంటనే విరు తీయాలి. అసలుకి ఏం జరగదు, అసలు ఆ అమ్మాయి మీద అలాంటి పడినంటే తెలిసినంటేనే అది ఒక అబ్బాయి తప్పు వాళ్ళని కనుక అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఉదిరియాలి. జరిగినటువంటి ఉదంతం చూస్తే మృగాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయవు, ఇలాంటి పనులకు పూనుకోవు. అంతకంటే హీనంగా ఈ మానవ మృగాలు దిశలు వేధించినటువంటి పరిస్థితిని చూసినప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో ఎంతో ఆపత్ర ఉదయము, ఎంతో బాధ కలిగింది. మరి దానికి ప్రతిఫలంగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలను ఆశిస్తున్నాం. అలాగే తెలంగాణ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. మరి ముఖ్యంగా మా కాలేజ్ నుంచి యాజ్ ఏ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను ఇచ్చేటువంటి సలహా ఒకటి ఏమిటంటే, విద్యార్థులను చదవాల్సినటువంటి స్టేజ్లో చిన్నతనంలోనే అధ్యాపకులకు కానీ టీచర్స్ కానీ భయపెట్టడానికి అవకాశం ఇస్తే తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి పరిస్థితి రాదు. అప్పుడు అదుపు చేయనటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో, చిల్లర మల్లరగా తిరుగుతుంటారో, అలాంటి విద్యార్థులే ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి పనులకు పూనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఉపాధ్యాయులను అధ్యాపకులను వాళ్లకు తల్లిదండ్రులుగా మీరు భయపెడుతూ వాళ్ళకు కూడా భయపెట్టమని చెప్పేసి తప్పు చేస్తే శిక్షించేటువంటి అధికారాన్ని టీచర్స్ ఉపాధ్యాయులకు కల్పించినప్పుడు తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. దీనికి అనుకూలంగా ఈరోజు పోలీసులు కూడా రీస్ట్రక్చర్ కారణంగా వాళ్ళను ఆ ఘటనా స్థలానికి, అంటే వాళ్ళ విచారణార్థం ఘటనా స్థలానికి తీసుకోకపోతే వాళ్ళు విచారణకు కూడా సహకరించకుండా వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించారంటే పోలీసుల మీద కూడా మళ్ళీ ఎదురుదారి చేయడంతో వాళ్ళు కూడా ఏం చేయలేని విధి లేని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయడం జరిగినది. ఈ ఎన్కౌంటర్ బాధాకరం అని అనుకోవడానికి కూడా మనం కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి కూడా అందరూ కూడా సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్కౌంటర్ చేయాలా అనే నిదానం తప్ప వేరేది లేదు. కాబట్టి ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగినది. దీనికి కేసీఆర్ గారికి, వారి యొక్క సజ్జనర్ అయినటువంటి సైబరాబాద్ కమిషనర్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన తెలుగు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారైతేనేమి వీళ్ళు కూడా మహిళలకు రక్షణ కల్పించే విధంగా టోల్ ఫ్రీ నెంబర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అవన్నీ కూడా గమనించి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్లు గత 2 రోజుల నుంచి టోల్ ఫ్రీ నెంబర్లు చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరైనా దాన్ని కావాలని చెక్ చేస్తున్నా సరే దాని నుంచి మళ్ళీ వెంటనే రెస్పాన్స్ వచ్చి 5 నిమిషాల లోపలనే ఎక్కడైనా బాధితులు ఉంటే కనుక వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం నిన్న ఈరోజు పేపర్లో కూడా చూసినాం. కీర్తి శిష్యులు కూడాల కొండారెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సంఘమిత్ర సేవా సమితి కార్యాలయంలో నిరాశ్రిత బాలులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి కుమారుడు కూడాల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి గారి వర్ధంతి సందర్భంగా నిరాశ్రితులకు అన్న వితరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తమ వంతు సాయంగా విద్య, పోషణ వంటి సేవా కార్యక్రమాలకు సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంఘమిత్ర సభ్యులతో పాటు రాఘవేంద్ర గౌడ్, గంగాధర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఫ్రెండ్ గారైన కూడా కొండారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగానే ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేయాలని భావిస్తున్నాము. మా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మనం భోజన వితరణ తరఫు వచ్చేసి రామకృష్ణారెడ్డి మామయ్య గారు, వీరి తండ్రి గారి జ్ఞాపకార్థం కొండారెడ్డి, వీరి తండ్రి గారు అయినటువంటి కొండారెడ్డి గారు సార్ గారి జ్ఞాపకార్థంగా మనకి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేరు వచ్చేసి కొండారెడ్డి గారు. అందరూ కూడా శాంతి మంత్రం చెప్పాలి. దేశవ్యాప్తంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతినిధులు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బ్యాంక్ మేనేజర్ మహమ్మద్ గౌస్, ఆపరేటింగ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 25 మందికి పైగా ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్లలో నేడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి సహకరించిన బ్యాంక్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ లయన్ మజహర్ మాట్లాడుతూ, ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహించడంపై బ్యాంకు మేనేజ్మెంట్ను కొనియాడారు. కార్యక్రమంలో ఆసరా సొసైటీ సభ్యులు బాబా ఫక్రుద్దీన్, సద్దాం, దాదా, బషీర్, ఇమ్రాన్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. కండక్టింగ్ దిస్ ఈవెంట్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ విజయ బ్లడ్ బ్యాంక్. ఈవెన్ దట్ ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కోఆర్డినేటింగ్ విత్ విజయ బ్లడ్ బ్యాంక్. ఎక్స్పెక్టెడ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. అప్రిషియేట్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఎంటైర్ ద టీమ్ విజయ బ్లడ్ బ్యాంక్. అండ్ కమింగ్ టు మై బ్యాంక్స్, ఐ పర్సనలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కాంట్రిబ్యూటెడ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఫర్ మేకింగ్ దీస్ ఈవెంట్స్ ఐ బ్యాంక్ సక్సెస్. థ్యాంక్స్ టు మీడియా. ఈరోజు మా విజయ బ్లడ్ బ్యాంక్ తరఫున హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్యాంప్ చేస్తాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి వీళ్ళు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కాలేజెస్తో టైపోయి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి టోటల్గా భారతదేశం మొత్తంలో దాదాపుగా 200,000 యూనిట్లకు పైగా సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో వీళ్ళ పేరు నమోదు చేసుకున్నారు. అలాంటిది ఇక్కడ నంద్యాలలో కూడా మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు సహకరించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి మరియు మాకు సహకరించిన డోనర్స్కి అందరికీ విజయ బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల హెచ్డిఎఫ్సి మెయిన్ బ్యాంక్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మనకు తెలిసిందే భారతదేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రక్తం అవసరం పడుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎవ్రీ సెకండ్స్ 2 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అవసరం పడుతుంది. అలాంటిది వీరు డిసెంబర్ 6 త్రూఅవుట్ ఇండియా అందరూ ఈ రోజున కొన్ని 1,00,000 మంది తయారవుతారు. ఇట్లా ప్రతి బ్రాంచ్ నుంచి మనం ఇన్ని యూనిట్స్ కౌంట్ చేసుకుంటూ పోతే 2-3 లాక్స్ వరకు ఈరోజు బ్లడ్ సేకరిస్తారు. దీనివల్ల బ్లడ్ ఎక్కడ స్కేర్సిటీ ఉందో అక్కడ నివారించవచ్చు. అలాగే ఫ్యూచర్లో కూడా దీనిని వాడుకోవచ్చు. 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన జిక్కునేడో కరాటే పోటీల్లో నంద్యాలకు చెందిన 20 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో జిల్లా ఒలింపిక్ గేమ్స్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు ఈ నెల 7-8 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్లు బాలకృష్ణ, పుష్ప, తరుణ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2019 సంవత్సరానికి జిత్కునేటో కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో 14, అండర్ 17, అండర్ 19 వివిధ కేటగిరీల్లో జిల్లా స్థాయి కరాటే క్రీడాకారులను ఎంపిక పోటీలు జరిగాయి. ఈ నెల 7-8 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో
ఈ రాష్ట్ర స్థాయి పోటీలకి నంద్యాల నుండి 20 మంది క్రీడాకారులు ఎంపిక అవడం జరిగింది. శాంతినికేతన్ స్కూల్ చెందినటువంటి అండర్-14 బాయ్స్ విభాగంలో కృష్ణ, యశ్వంత్, హేమంత్ సుబ్రహ్మణ్యం, హేమంత్ సుదర్శన్, అదేవిధంగా అండర్-14 గర్ల్స్లో బుష్రా, ప్రణీత, హాసిని, మల్లిక, ఎస్ యశ్వంత్, ఎస్ నజీర్, గుడిషెప్పాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెందినటువంటి ఎం వెంకటేష్ అండర్-17లో, శ్రీ చైతన్య స్కూల్ అండర్-17 బాయ్స్లో సి రామచంద్ర, హేమంత్, జమీర్ అహ్మద్, అదేవిధంగా అండర్-19 విభాగంలో రావుస్ కాలేజీకి చెందినటువంటి ఉదయ్ సిన్హ, బి నవీన్, నలంద కాలేజీకి చెందిన వెంకటేశ్వర్లు, న్యూక్లియస్ కాలేజీకి చెందిన అమృత, వీళ్ళందరూ కూడా ఎంపిక అవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బాలకృష్ణ, తరుణ్ మాస్టర్, పుష్ప శిక్షణ ఇచ్చారు. 7-8 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాల నుండి ఎంపికైనటువంటి క్రీడాకారులు జిత్తుకునే కరాటే పోటీల్లో మంచి ప్రతిభ చూపించి రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఎంపిక కావాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర స్థాయి ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకి ప్రత్యేకంగా క్రీడా సమాఖ్య తరఫున తప్పనిసరిగా వీళ్ళకి ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. 65వ SGF సెలక్షన్స్ కర్నూలు డిస్టిక్లోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు. 5వ తారీఖు వీళ్ళంతా దాదాపు 20 మంది దాకా అండర్-14, అండర్-17, అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్ట్ అయ్యారు. 7-8వ తారీఖు గుంటూరులోని RRKK ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఈ సెలక్షన్ అయినటువంటి విద్యార్థులను తీసుకెళ్లడం జరుగుతుంది. దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్కు మద్దతుగా పోలీసు వ్యవస్థను అభినందిస్తూ స్థానిక శాంతినికేతన్ పాఠశాలలో జయహో పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల గౌరవ సలహాదారుడు సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాలూకా పోలీస్ స్టేషన్ CI దివాకర్ రెడ్డి, CTM సభ్యులు రామకృష్ణమ్మ, శ్రీదేవి, స్వాతి పాల్గొన్నారు. అలా జరగకుండా ఎలా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది మనకందరూ తెలుస్తే ఇలాంటివన్నీ అధిగమించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలాంటి సెట్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది అవగాహన ఇచ్చింది. ఓకే, మనం మీ వాళ్ళు ఏం తెలుసుకుంటున్నామంటే ర్యాగింగ్ అంటే ఏంటి, యూటీజింగ్ అంటే ఏంటి, చైల్డ్ మ్యారేజ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, పోక్సో అంటే ఏంటి, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, వీటన్నిటి తెలుసుకోవాలంటే ముందు మన మొట్టమొదటిసారిగా అసలు నేరం అంటే ఏంటి అనేటువంటి తెలుసుకుంటే చాలా వరకు మనం ఆ యొక్క నేరానికి గురి కాదని కానీ లాస్ట్ చేయడానికి కానీ ఆలోచించి ప్రవర్తిస్తామనేటువంటి ముఖ్య కారణం. ఇప్పుడు నేరం అంటే ఏంటి అంటే మనం చేయవలసిన పని చేయకపోయినా చేయకపోయిన పని చేసినా కానీ దాన్ని నేరంగా పరిగణిస్తారు. దీంట్లో భాగంగా మనమందరం విద్యార్థులు అంటే అందరూ ఏం చేయాలి, మీరు చదువుకోవడానికి మాత్రమే వచ్చినా కాబట్టి చదువు మనం సక్రమంగా చదివితేనే దాన్ని మనం చేయాల్సిన పని సక్రమంగా చేసినట్టుగా భావించాలి. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ఘటన చోటు చేసుకున్న 10 రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్ చేసి బాధితులకు న్యాయం చేశారన్నారు. బాధిత కుటుంబాలకు పోలీసులు మేమున్నామంటూ ధైర్యాన్ని కలిగించారని అన్నారు. అగంతకులు ఎవరైనా నేరం చెయ్యాలంటే భయపడేలా పోలీసులు వ్యవహరించిన తీరును ప్రశంసనీయమన్నారు. మనకు మిగిలింది కానీ అసలు అలాంటి నేరం జరగకపోయింటే ఒక డాక్టర్, వెటర్నరీ డాక్టర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి నిండు ప్రాణం మనకు మిగిలి ఉండేది అనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. నేరం జరిగిన తర్వాత ముద్దాయికి శిక్ష పడింది అనే దానికంటే ఆ నేరం జరగకుండా చూడాలి అనేటువంటి, నేరం జరగకుండా చూసినట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలని మనం కాపాడగలుగుకుండే వాళ్ళం అనేది నా అభిప్రాయం. మరి అలా నేరం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే సమాజంలో మనందరం సమాజంలో భాగస్థులం. ఈ సమాజంలో మనందరం మీరు పిల్లలుగా మేము పౌరులుగా బతుకుతూ ఉన్నాం.
మహిళకి ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి గౌరవం, ఒక దేవతకి ఎంత గౌరవం ఇస్తామో అంత గౌరవం మనం మహిళకి ఇస్తాం. అంటే మన అమ్మను మనం దేవతగా పూజిస్తాం. ఎలా అయితే మన అమ్మ మనకు దేవత అవుతుందో, పరాయి స్త్రీలు కూడా సమాజంలో మనం పనిచేసే దగ్గర, మనం ఉండేటువంటి మన ప్రాంతంలో కానీ ప్రతి మహిళని మనం అదే విధంగా భావించి వాళ్ళని ట్రీట్ చేసేటువంటి మంచి లక్షణాలు ఈ పాఠశాల స్థాయి నుంచే మీరందరూ అలవర్చుకోవాలని చెప్పేసి, అలవర్చుకోవడమే కాదు మనం మన సరౌండింగ్ మన పరిసర ప్రాంతాల్లో మన కనుసన్నల్లో ఎవరైనా సరే ఆడపిల్లల పట్ల మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించినా మనం దాన్ని ఎదుర్కోవడానికి, ఎదిరించడానికి కూడా మన అవసరమైనటువంటి దృఢత్వాన్ని మనం ఇప్పటి నుంచేటువంటి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ గౌరవప్రదంగా జీవించాలని కోరారు. నేరాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి స్త్రీ హుందాగా వివరించాలని, ఆపద సమయాల్లో పోలీసుల హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. మనిషిలో అటు స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళు కలిగేటువంటి శరీరంలో మార్పు, లైంగిక వాంఛలు, ఇవన్నీ కూడా మనిషితో పాటు ఎదుగుతూ వస్తాయి, అట్లే వయసుతో పాటు మునిగిపోతాయి. ఈ క్రమంలో చిన్నారికి ఎంత చిన్న వయసులో జాగ్రత్తలు చెప్తే వాళ్ళు తమను తాము రక్షించుకుంటారో, రక్షించుకునే దానికోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో అది ప్రతి పరిస్థితికి ప్రతి చోటుకి నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టే నిన్ను నువ్వు రక్షింపబడతావు. కాబట్టి ఆ నిర్ణయాలు ఎవరో తీసుకోవడం కాదు, మనకు మనమే తీసుకోవాలా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మఒడి అర్హుల జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన న్యాయవాదులు, సమాచార హక్కు, ప్రజా ఐక్య వేదిక నాయకులు. చండీ హోమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏపీజీఎఫ్ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. కేసు నిందితుల ఎన్కౌంటర్ పై వైఎస్ఆర్సిపి యువజన నాయకుల హర్షం. నిరాశ్రిత కుటుంబాలను ఆదుకోవాలన్న సంఘమిత్ర సేవా సమితి సభ్యులు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన బ్యాంక్ ఉద్యోగులు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు నంద్యాల క్రీడాకారుల ఎంపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.